కాపు తెలగ బలిజ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర నాయకుడు జంగటి అమర్నాథ్, టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళి పేర్కొన్నారు. ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాపు తెలగ బలిజ కులస్తులకు రాజ్యాధికారం లేకపోవడంతో సమాజంలో వెనుకబడి ఉన్నారన్నారు. తమ సంఘాన్ని బలోపేతం చేసే దిశగా గ్రామ గ్రామానికి వెళ్లి బలిజలను చైతన్యపరిచేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఏప్రిల్ 5న నగరంలోని ఎస్జేఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే ఆవిర్భావ సభకు బలిజ కులస్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. చాలామంది రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమందిని ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి ఈ సమావేశానికి. ఈ సమావేశంలో జిల్లా యొక్క లో ఏ విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలా, ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల చాలామంది ఉత్సాహంగా సార్, రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయంగా ఏ విధంగా మనము ఆ సమస్యలను ఎదుర్కొని రాజకీయ ప్రాధాన్యతను ఏ విధంగా సంపాదించాలా, రాజ్యాధికారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన విధానం జిల్లాతో ఈ జిల్లాలో స్టార్ట్ అయ్యి రాయలసీమ జిల్లాల్లో కూడా చేసి రాష్ట్రం వరకు కూడా దీన్ని తీసుకెళ్లాలని చెప్పనేసి ఆలోచనతో ఇది మొదలు పెడుతున్నాం. కాబట్టి చాలామంది బలిజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ 6 జిల్లాల్లో కలిసి దాదాపు 5 లక్షల మందితో తిరుపతిలో కానీ కడపలో కానీ ఒక బహిరంగ సభ పెట్టాలా, ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు మా నాయకులంతా. మరి అందులో భాగంగా 21వ తారీఖు నుంచి మా రాష్ట్ర నాయకులు జంగటి అమర్నాథ్ గారి నేతృత్వంలో మేమంతా కూడా ఈ జిల్లా అంతా కూడా పర్యటిస్తున్నాం. పర్యటించి 5 ఏప్రిల్ జరిగే ఒక బహిరంగ సభను మేమంతా కూడా విజయవంతం చేయాలనుకుంటున్నాం. రాజకీయ పార్టీలకు తెలిసేలా మేమంతా కూడా పోరుబాట స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను, ఎవే న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.